ఒక నాయకుడు అతని కోసం ఆలోచించాడు. ఒక నాయకుడు ప్రజలకి సైనికుడు. అతను ఎప్పుడు ప్రజల కోసం, రాష్ట్రం కోసం, వాళ్ళ సుఖ సంతోషాల కోసమే ఆలోచిస్తాడు. అది నాయకత్వం అంటే. కనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామి కూడా. ప్రజల కోసం ఆయన ఏమన్నా చేస్తారు. మన రాష్ట్రం ముందుకెళ్లాలంటే ఒక మంచి నాయకుడు అవసరం. గతిని చూపర సాధకుడా, వైతాళికుడా. పోలవరం శాశ్వతం, అమరావతి శాశ్వతం, పట్టి సీమ శాశ్వతం, రాయలసీమకి తీసుకొచ్చిన నీరు శాశ్వతం, ISB శాశ్వతం, ఐటీ రంగం శాశ్వతం, హైటెక్ సిటీ శాశ్వతం, ఐటీ రంగం శాశ్వతం, RGI ఎయిర్పోర్ట్ శాశ్వతం, ORR శాశ్వతం, మైక్రోసాఫ్ట్ శాశ్వతం, విప్రో శాశ్వతం, ఇన్ఫోసిస్ శాశ్వతం, జినోమ్ వ్యాలీ శాశ్వతం, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ శాశ్వతం. ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. చివరికి మనం ఇక్కడ ఉన్నాం శాశ్వతంగా, కానీ మనం చేసే మంచి పేరు, మంచి పని మిగిలిపోతుంది. అది శాశ్వతం. అదే ఆయన కోరేది ఆంధ్రప్రదేశ్ నుంచి.